వీఆర్ఏలకు పేస్కేల్ ఇతర శాఖల సర్దుబాటుకు సర్కార్ ఉత్తర్వులు క్వాలిఫికేషన్స్ ఆధారంగా సర్వీస్ లోకి 10th అర్హత కలిగిన వారికి లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పే 19000 ఇంటర్కు రికార్డ్ అసిస్టెంట్ లేదా ఆ స్థాయి పోస్టు 22240 నుంచి పే స్కేల్ డిగ్రీ ఆపైన చదివినోళ్లకు జూనియర్ అసిస్టెంట్ పోస్టు 24280 నుంచి పే స్కేల్ కేటీఆర్ బర్త్డే సందర్భంగా జీవో తీసుకొచ్చాం కేసీఆర్ వీఆర్ఏలను వివిధ డిపార్ట్మెంట్లలో సర్దుబాటు చేస్తూ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది వారికి పే స్కేల్ వర్తింపజేసింది క్వాలిఫికేషన్స్ ఆధారంగా ఆయా డిపార్ట్మెంట్లలో లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ రికార్డ్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులో సర్దుబాటు చేయనుంది ఇందుకు అవసరమైన సూపర్ న్యూమరీ పోస్టులను క్రియేట్ చేసేందుకు ఆర్థిక శాఖ పర్మిషన్ ఇవ్వనున్నట్లు తెలిసింది తెలిపింది సోమవారం ఈ మేరకు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఆర్డర్స్ జారీ చేశారు 10th అర్హతతో 10317 మంది 10th అర్హత ఉన్న విఆర్ఏలు 10317 మంది ఉండగా వీరు నీటిపారుదల మిషన్ భగీరథ విభాగాల్లో పనిచేస్తారని ఉత్తర్వులో స్పష్టం చేశారు మిషన్ భగీరథలతో మండలానికి 6 చొప్పున 562 మండలాలకు 3372 మందిని పంప్ ఆపరేటర్స్గా నియమించనున్నారు ఇరిగేషన్ శాఖలో హెల్పర్స్గా 573 మందిని తీసుకొస్తారు మిగతా వారిని వివిధ డిపార్ట్మెంట్లలో సర్దుబాటు చేస్తారు వీరికి లాస్ట్ గ్రేడ్ సర్వీస్ కింద పే స్కేల్ కనిష్టంగా 19000 గరిష్టంగా 58850 అవుతుంది ఇంటర్ విద్యార్హత కలిగిన 2761 మందికి రికార్డ్ అసిస్టెంట్ లేదా ఆ స్థాయి హోదాతో నియమితులు కానున్నారు డిగ్రీ ఆపైన విద్యార్హత కలిగిన 3680 మంది జూనియర్ అసిస్టెంట్ లేదా స్థాయి హోదాలో విధులు నిర్వర్తిస్తారు పంచాయత్రాజ్ హెల్త్ గురుకులాలు ఉన్నత విద్య స్కూల్ ఎడ్యుకేషన్ ఇతరాతర డిపార్ట్మెంట్లలో వీరిని అడ్జస్ట్ చేయనున్నారు రైతు వేదికలకు 2600 మంది విఆర్ఏలను సర్దుబాటు చేస్తున్నారు మరో కేటగిరీలో 3794 మంది 61 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు వారు ఇంతకాలం పనిచేసినా దానికి కొనసాగుతున్న క్వాలిఫికేషన్తోనే వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వనున్నారు ఆర్థిక శాఖ ఈ పోస్టులకు అప్రూవల్ ఇచ్చింది ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వారికి పే స్కేల్ 22240 నుంచి 67300 డిగ్రీ ఆపైన అర్హత ఉన్న విఆర్ఏలకు 24280 నుంచి 72850 ఇవ్వనున్నారు సిసిఎల్ఏ జిల్లా కలెక్టర్లు విఆర్ఏలను సర్దుబాటు ప్రక్రియను త్వరలోనే పూర్తి చేయనున్నారు సర్దుబాటు ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలను సిసిఎల్ఏ త్వరలోనే రిలీజ్ చేస్తారని ఉత్తర్వులు పేర్కొన్నారు ఫ్యూడల్ వ్యవస్థకు అవశేషంగా విఆర్ఏలు విఆర్ఏల జేఏసీ ఎంత తొందరగా లిస్ట్ ఇస్తే అంత తొందరగా వారికి ఆర్డర్ ఇస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు విఆర్ఏలు ఇక్కడి నుంచి పే స్కేల్ ఉద్యోగుల చెప్పారు మీరందరూ ఆయా డిపార్ట్మెంట్లలో మంచి పేరు తెచ్చుకోవాలని ఇంకా చదివి ప్రమోషన్లు కూడా తెచ్చుకోవాలని కోరుతున్నా అని అన్నారు మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా ఉత్తర్వులు ఇస్తే బాగుంటుందని భావించి సిఎస్ శాంతికుమారి రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ సోమవారం ఉత్తర్వులు వచ్చేలా కృషి చేశారని తెలిపారు ఈ ప్రక్రియలో ఎలాంటి లీగల్ సమస్యలు తలెత్తకుండా జీవోను రూపొందించేందుకు వాటిని సీఎం ధన్యవాదాలు తెలిపారు ఫ్యూడల్ వ్యవస్థకు అవశేషంగా ప్రజాటంకంగా విఆర్ఏ వ్యవస్థ కొనసాగించాలని సీఎం కేసీఆర్ విమర్శించారు గ్రామాల్లో తరతరాలుగా అతి తక్కువ జీతంతో రైతుల కళ్ళాల దగ్గర దానం అడుక్కునే పద్ధతిలో ఎన్నో తరాలుగా పనిచేస్తూ వచ్చారని సీఎం తెలిపారు మహారాష్ట్రలో కూడా చాలా తక్కువ జీతంతోనే విఆర్ఏలు పనిచేస్తున్నారని మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు తెలిపారన్నారు కొత్త ఉద్యోగాలు చేపట్టాలని విఆర్ఏలకు భావించిన విఆర్ఏలను శుభాభివందనాలు తెలిపారు 61 ఏళ్ళ లోపు ఉన్న విఆర్ఏలను సర్దుబాటు ఇలా ఇరిగేషన్లో 5073 మంది లష్కర్ హెల్పర్స్ మున్సిపల్లో 1000 మంది వార్డ్ ఆఫీసర్స్ మిషన్ భగీరథలో 3372 మంది పంప్ ఆపరేటర్స్ అగ్రికల్చర్లో 2600 మంది రైతు వేదికలకు సంబంధించి రెవెన్యూలో 1700 మంది ఆఫీస్ సబార్డినేట్ క్లాస్ 4 పంచాయత్రాజ్ గురుకులాలు స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్య ఇతర డిపార్ట్మెంట్లలో 3016 మంది వేకెన్సీల్లో లాస్ట్ గ్రేడ్ సర్వీస్ ఇది విఆర్ఏల సర్దుబాటుకు సంబంధించి నిన్న జీవో వచ్చింది అందులో ఉన్నటువంటి పూర్తి డేటా ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి.